ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఈ ప్రభుత్వానికి ప్రధానంగా ఇచ్చే సలహా సూచన నేను ఒక విషయం అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే అతను ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు అమలు చేయాలి అనే ఒక ఇది కనపడుతుంది అతను. దానికి ఓకే, దానికి మనం అప్రిషియేట్ చేయాల్సిందే, దానికి మన మద్దతు కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలి. నువ్వు చేయకుండా దాన్ని నేను అడ్రస్ చేయనంటే అవి నీ వెంట పడతాయి. అవి దాన్ని అదేవిధంగా ఆయన పరిపాలన వైఖరిలో కూడా మార్పు రావాలి. డెమోక్రసీలో నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు ప్రతిపక్షాన్ని గౌరవించలే, నేను అదే చేస్తాను మీకు అప్పుడు ఆయన చేశాడు కదా అనేది కరెక్ట్ కాదు. అది జవాబే కాదు. నువ్వు అది తప్పన్నావు కదా అప్పుడు, ఆయన చేసిన దాన్ని నీవు తప్పన్నావు, మేము తప్పన్నాము. ఇప్పుడు నేను అదే చేస్తానంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యం అన్న తర్వాత ప్రధాన పార్టీకి అధికార పార్టీకి బాధ్యత ఎక్కువ ఉంటుంది, కానీ ప్రతిపక్షాలకు కూడా కొన్ని బాధ్యతలు కొన్ని ఇవన్నీ ఉంటాయి. వారు కూడా ప్రజలు రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి ఏమంటే ప్రతిపక్షాలను కూడా ఆయన కాన్ఫిడెన్స్ తీసుకోవాలి, సమస్యల పరిష్కారంలో అందరి సహకారం కూడా తీసుకోవాలని కోరుతాను. అందరినీ కలుపుకొని ప్రజాస్వామిక వైఖరితో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు చెప్తున్నామంటే నీకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లే. అస్సలు నీ ఆంధ్రప్రదేశ్ అంటేనే అతను పట్టించుకోవడం లే. అతను నిజంగా ఒకటే దానికి ఎగ్జాంపుల్ చెప్తా, ఆయన చేయాలనుకుంటే కొన్ని చేయడానికి అవకాశం ఉంది. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, ఓకే ప్రత్యేక తరహత హోదా నేను ఇవ్వలేనన్నావు నువ్వు, మరి ప్రత్యేక తరహత ఇవ్వలేదు. విభజన హామీలు చిన్న చిన్న అంశాలు కదా, అవి ఎందుకు చేయలే? నువ్వు అవి కూడా చేయలేకపోయినావు. చివరికి వెనుకబడిన ప్రాంతాలకి జిల్లాకు 50 కోట్ల రూపాయలు ముష్టిపడేశాడు ఆయన. 50 కోట్ల రూపాయలు ఒక్కొక్క జిల్లాకు, అది కూడా ఆపేశాడు. నువ్వు ఎంత తప్పది? కాబట్టి ఏమంటే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా దీని సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎక్కువ బాధ్యత తీసుకొని అందరూ కలుపుకొని పోతే మీరు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు అటువంటి ఎన్టీఆర్ లేకపోతే జ్యోతిబాసు ఇంకొకరు విజయనో పినరాయి విజయను చేసినట్టుగా చేసే అంశ ధోరణి అయితే కనిపించడం లేదు. కానీ మీరు చేస్తారనుకుంటారు కదా, ప్రభుత్వం పాత్ర ఎలా ఉన్నా చేస్తారు. అవును, ముఖ్యమంత్రి గారు రాకపోతే అంటే మెతక వైఖరి స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా. అంటే టీడీపీ వైసీపీ అడగాలి, అడిగేటప్పుడు అందరు కలుపుకుని అడుగు, దానివల్ల నీకు వచ్చే నష్టం ఏముంది? ఓకే మేమైతే ఫైట్ చేస్తాం, నువ్వు ఫైట్ చేయొద్దు, కనీసం అడుగు. నేను అడిగేదే లేదు, ఆయనకి పూర్తి మెజారిటీ ఉంది అంటే అది తప్పది. ఆయనకి పూర్తి మెజారిటీ ఉంది ఎక్కడ దేశాన్ని నిలబడి, నీకు పూర్తి మెజారిటీ ఉంది ఇక్కడ రాష్ట్రాన్ని నిలబడి. నీకు నువ్వేమన్నా నువ్వు అర్భకుడు కాదు కదా, యువర్ నాట్ డిపెండింగ్ ఆన్ దెమ్. లేదు నేను బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కోయలిషన్ గవర్నమెంట్ వాళ్ళ మద్దతు ఉంటే నేను ఉన్నాను గవర్నమెంట్ అంటే అది వేరే. నీకు అట్లేం కాదు కదా, నీకు 150 మంది నీవు కాకుండా 150 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు, కంఫర్టబుల్ మెజారిటీ ఉంది, నీకు ఇంక భయం ఏమి? అంటే భయం ఏమేమి మీరంటే భయపెడుతున్నారు. మొన్న కూడా సిబిఐ కోర్టులో ప్రతిసారి శుక్రవారం తప్పకుండా హాజరు కావాల్సిందే అని చెప్పడం, లేదా చంద్రబాబు కూడా అదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మీద కేసులు వేస్తున్నారని చెప్పడం, ఇలాంటి భయాలు కొన్ని పనిచేస్తున్నట్టుగా ఉన్నాయని అభిప్రాయం ఉంది జనంలో. అది కోర్టుకు నేను హాజరుగాననేది అంత కరెక్టే కాదు. అవునా? అంతే, కోర్టుకు హాజరు కావాలి ఎవరైనా, కోర్టు నేను హాజరుగాననేది మినహాయింపు అంటే నా తరఫు లాయర్ ఎందుకు ఇస్తారు? నీవు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, నీవైతే నువ్వు కేసులో ఉన్నావు. నువ్వు కేసులో ఉన్నప్పుడు నేను ఆ కేసుకి నేను వాయిదాకి అటెండ్ కాలేను అని ఆయన చెప్పిన రీజన్స్ ఏమి? మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నేను రాలేను అంటే అది కోర్టును కన్విన్స్ చేయాలి కదా. అది ఆ పాయింట్ కోర్టును కన్విన్స్ చేయదు కదా. కాబట్టి అంటే అది కరెక్ట్ కాదు. కోర్టుకు అటెండ్ కావాల్సిందే, కోర్టును గౌరవించాల్సిందే, కోర్టులో రుజువు చేసుకోవాలి తన నిర్దోషిత్వాన్ని. సో చీఫ్ మినిస్టర్గా కూడా ఆయన అటెండ్ అవ్వాల్సిందే, ఎలాంటి మినహాయింపు కోరడం సరికాదని మీరు చెప్పిన రీజన్ ఆయన చెప్పిన రీజన్ కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది.